దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువా గ్రంథం 1:6, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వెనుకడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన మంచి దేవుడు ఈరోజు మనతో చెప్తున్న చక్కని వాగ్దానం చూడండి. ప్రస్తుతం బయటున్న ఈ విషమ పరిస్థితులను బట్టి ఇప్పటికప్పుడు ప్రజలు భయంతో బ్రతుకుతున్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో, ప్రస్తుతం ఈ కరోనా వైరస్, ఇది మాత్రమే కాకుండా వేరియంట్ వైరస్, అవి దాదాపు ఒక 5 తాండం వాడుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఎటు చూచిన భయానక వాతావరణం, ఏం జరుగుతుందో తెలియదు. ఒకటేమో వైరస్కి భయపడుతూ, ఇంకొకటేమో బయటకు వెళ్ళకపోతే ఆర్థిక ఇబ్బందులు, అటు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, కుటుంబ సమస్యలు, వ్యక్తిగతంగా ఎలాంటి రకరకాల భయాందోళనలో ప్రజలు బ్రతుకుతున్న ఈ సమయంలో మీరు ఏ విధంగా, ఏ భయంతో, ఏ ఆందోళనతో మీరున్నారో ఈరోజు ప్రభు మీతోనే ఈ వాగ్దానం చెప్తున్నారు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. మన దేవుడు మనతో కూడా ఉన్నారు. ఎప్పుడు మనల్ని విడిచిపెట్టను అంటున్నారు, ఎప్పుడు మనకి దూరంగా ఉండను అంటున్నారు. ఆయన మనతో ఉంటే, ఆయన మనల్ని విడిచిపెట్టుకుని ఉంటే ఎంత బాగుండును. ఇక్కడ అంటున్నారు, భయపడద్దు, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, నేనెప్పుడు నిన్ను విడిచిపెట్టను. నిజంగా మాట ఇచ్చిన దేవుడు మాట తప్పుడు, కానీ నరుడు కాదు. మన దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టుంటే ఈ రోజున మనం ఏమైపోయి ఉండేవాళ్ళము? ఈ రోజున మనము, మన కుటుంబాలు ఇంకా క్షేమంగా ఉండడానికి గల కారణం మన దేవుడు మనల్ని చేయి విడవలేదు. ఈ వాగ్దానాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే, ఇది మన పట్ల నెరవేరాలంటే అక్కడ యెహోషువతో చెప్తున్న ఈ వాగ్దానాన్ని చూద్దాం. యెహోషువ, నేను మోషేకి ఎలా తోడున్నానో నీకు అలాగే తోడుంటాను. మోషే పక్షాన ఎలా అద్భుతాలు చేశానో నీ పక్షాన కూడా అలాగే అద్భుతాలు చేస్తాను. అయితే నేను అలా నీకు తోడుండి అలా అద్భుతాలు చేయాలంటే నువ్వేం చేయాలి చెప్పనా? ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రతి దినము నువ్వు ధ్యానించాలి. పగలు రాత్రి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించాలి. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన సంగతుల ప్రకారం అటు కుడికి కానీ ఎడముకు కానీ తొలగిపోకుండా ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినట్లుగా నువ్వు జీవించడానికి జాగ్రత్త పడితే నువ్వు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడుగా వస్తాను. ఈ రోజున ప్రియ దైవ జనాంగమా, ఆ రోజున యెహోషువతో చెప్పిన ఆ మాట అతడు నమ్మాడు, అలాగే దేవుని వాక్యానుసారంగా జీవించాడు. ప్రతిరోజు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని పగలు రాత్రి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు, దాని ప్రకారం జీవిస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు యెహోషువకు తోడున్నాడు. తోడుండటం వల్ల ఏం జరిగిందో చెప్పనా? యెహోషువ యోర్దాను నది దగ్గరికి వెళ్ళేటప్పటికి ఉరకల్లెత్తుతూ ప్రవహిస్తుంది. ఆ యోర్దాను నదిని ఆపేసి, గోడ కట్టినట్టుగా ఆపేసి, ఆ కిందున్న నీరంతా పొర్లి పారేటట్టు చేసి ఆరిన నెల ఏర్పాటు చేశాడు. నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోయారు ఇజ్రాయేలీలంతా. అంత మాత్రమే కాదు, భయంకరమైన పెద్ద కోటగోడ వారికి అడ్డొచ్చింది. అది ఎరుకో కోటగోడ. ఆ కోటగోడను కూల్చివేశాడు వారి కోసం. సాఫీగా ఆ ఎరుకోను వీరు స్వాధీనపరచుకోవటానికి దేవుడు కృప చూపించారు. ఇంకా అలా ముందుకు వెళితే ఒక పెద్ద యుద్ధం వచ్చింది. ఆ యుద్ధములో వీరు పోరాడుతూ ఉన్నారు, దేవుడు వీరి పక్షా నుండి జయమిస్తూ ఉన్నారు.
అయితే సూర్యుడు అస్తమించే ఆ సమయం దగ్గర పడుతున్న సమయంలో అయా యుద్ధ భూమిలో మేము జయాపజయాలు మేము చూచే వరకు, మేమందరము శత్రువులపైన కంప్లీట్ విజయం పొందే వరకు సూర్యుడు అస్తమించకూడదయ్యా. సూర్యుడు అస్తమించకూడదు, చంద్రుడు పైకి రాకూడదు, దయచేసి ఆప్ చేయండి అయ్యా అంటే ఈయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. సూర్యుడు ఒకనాడెల్లా కదల్లేదంట, చంద్రుడు ఒకనాడెల్లా కదల్లేదు. ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోయారు. యుద్ధ భూమిలో వారు యుద్ధంలో కంప్లీట్గా విజయం పొందే వరకు సూర్యుడు కదల్లేదు, చంద్రుడు కదల్లేదు. నిజంగా ఇలాంటి అద్భుతాలు ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో అద్భుతాలు. ఇంకో మాటలో చెప్పాలంటే మోషేకు తోడై ఉండి ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడో యెహోషువకు తోడుండి అంతకంటే ఎక్కువ అద్భుతాలు చేశాడు. అంత మాత్రమే కాదు, అద్భుతాలు చేయటం మాత్రమే కాదు, ఇతను వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాడు. ఆ వాగ్దాన దేశం పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టాడు. ఆ మిక్కిలి మంచి దేశం ఇచ్చాడు. నిజంగా ఈ మాటలు మనం పరిశీలిస్తే వాగ్దానం చేసిన దేవుడు యెహోషువ పట్ల వాగ్దానం నెరవేర్చాడు. అయితే మరి యెహోషువ చేసిన పని ఏంటి? దేవుడు తనకు చెప్పినట్లుగా ప్రతిరోజు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని పగలు రాత్రి ధ్యానించాడు. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రకారం కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఆ ప్రకారమే నడిచాడు. అందుకే దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు, ఆయనకి తోడుగా ఉన్నాడు. అన్ని అద్భుతాలు చేసి వాగ్దాన భూమిలో అతన్ని ప్రవేశపెట్టాడు. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, ఈ మాటలు వింటున్న మనం కూడా యెహోషువ చేసిన తెలివైన పని చేద్దామా? దేవుని ధర్మశాస్త్ర గ్రంథం, ఈ లేఖనం, ఈ వాక్యం మనకు బైబిల్. ఆ రోజున వారి ధర్మశాస్త్రం పంచగ్రంథాలే, కొన్నే ఉన్నాయి. మనకంతకన్నా శ్రేష్టమైన వాగ్దానాలతో నిండిన పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ గ్రంథాన్ని ప్రతిరోజు మనం ధ్యానిస్తే, ప్రతిరోజు ఉదయం ప్రతిరోజు సాయంత్రం ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించి దీనిలో రాయబడిన ప్రకారం మనం అటు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా వాక్యానుసారంగా మనం జీవించగలిగితే ఖచ్చితంగా యెహోషువకు తోడున్న దేవుడు మనకును తోడుంటాడు. యెహోషువ పక్షాన అద్భుతాలు చేసిన దేవుడు మన పక్షాన కూడా అద్భుతాలు చేస్తాడు. యెహోషువను వాగ్దాన దేశంలో అడుగుపెట్టినట్లుగా చేసిన దేవుడు మనల్ని కూడా వాగ్దానాలన్నిటినీ మన పట్ల నెరవేర్చి మనం జీవితంలో పాలు తేనెలు ఉలుకున్నట్లుగా చేస్తాడు ఆయన. కనుక ఈ మంచి వాగ్దానం నెరవేరాలంటే ఒకే ఒక్క పని యెహోషువ చేశాడు, మనమోని ఆ పని చేద్దాం. యెహోషువతో అంటున్నాడు, మోషేకు తోడున్నట్లు నీకు తోడుంటానని. నిజంగా ఒక్క పని చేయమన్నాడు, చేశాడు దేవుడు. యెహోషువకు తోడున్నాడు, ఈ పని చేస్తే మనకు కూడా తోడుంటాడుగా. మోషేకు తోడున్న దేవుడు యెహోషువకు తోడున్నాడు, యెహోషువకు తోడున్న దేవుడు ఈరోజు మనకి తోడుగా ఉండునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడివి. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అన్నారు. అయితే ప్రభువా అయ్యా, ఈ వాగ్దానం విన్న మేము అలనాడు యెహోషువ చేసిన ఆ మంచి పని మేము కూడా చేయటకు మాకు సహాయం చేయండి. ప్రభా, ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ ఈరోజే ఒక తీర్మానం చేసుకొని ఇక నుండి ప్రతిరోజు ఉదయము సాయంత్రము మీ లేఖనాన్ని ధ్యానిస్తూ ఈ వాక్య ప్రకారం నడుచుకునే ఆ మనస్సును ప్రతి వ్యక్తికి మీరు ప్రసాదించండి. అలనాడు మోషేకు తోడున్న దేవుడివి, యెహోషువకు తోడున్నారు. యెహోషువకు తోడున్న దేవుడివి వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తికి తోడుగా ఉండి అద్భుతాలు చేసి ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.